ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ తో పాటు హార్దిక్ పాండే లేకుండానే ముంబై జట్టు బరిలో దిగుతుంది. అయితే రోహిత్ లేకపోవడంతో ఈ మ్యాచ్ కు కిరణ్ పోలార్డ్ కెప్టెన్ గా వివరించబోతున్నాడు. అయితే రోహిత్ ఎందుకు లేడని అభిమానులు ఆరా తీస్తుండగా అతను ఫిట్ గా లేనందునే ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముంబై హార్డ్ హిట్టర్ అయిన హార్దిక్ పాండ్యా కూడా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో తుది జట్టులో లేడు. ఇక హార్దిక్ పాండ్యా ఆడకపోవడానికి కారణాలు అయితే ప్రస్తుతానికి తెలియదు. ఈ ఇద్దరు లేకుండానే ముంబై జట్టు చెన్నైతో మ్యాచ్లో బరిలో దిగబోతుంది. ఈ ఇద్దరి స్థానంలో అన్మోల్ ప్రీత్ సింగ్తో పాటు సౌరభ్ తివారీ తుది జట్లోకి రావడం జరిగింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ అయిన డూప్లెసిస్ కోలుకొని ముంబైతో మ్యాచ్కు బరిలో దిగుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.